ఇటీవల కాలంలో ఒక బైరాగి తిరుగుతూ ఉంటాడు. స్వాతంత్ర్యం గురించి తెలియదు, భారతదేశ చరిత్ర తెలియదు, మానవుల జీవిత చరిత్ర తెలియదు, బైబిల్ తెలియదు, అలాగని వాళ్ళు పట్టుకున్న గ్రంథాలు తెలియదు. అతను అంటాడు, ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం చనిపోయిన క్రీస్తు రక్తం ఇప్పుడున్న మన పాపాల నుంచి మనల్ని ఎలా విడిపిస్తుంది? ఈరోజు రావాలని నేను ఎందుకు కోరుకుంటానంటే, ఇలాంటివి మాట్లాడడానికి ఇది ఈరోజు గట్టి ఎవిడెన్స్. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు రక్తం ఇచ్చాడు, ఆ రక్తం ఆ రోజున్న వాళ్ళ పాపాలు కడిగింది, ఆ పాపాల నుంచి విమోచించిందంటే పర్వాలేదు. ఇదేంటి, పుట్టబోయే వాళ్ళ పాపాల కొరకు కూడా అప్పుడేనా అది ఎట్లా ఉంది అంటే, నేను ఒక 50,000 ఒక ఆయన దగ్గర అప్పు చేశాను, అది తీర్చిన నేను, నా మనవడు ఒకడు పుడతాడు, వాడు నీ దగ్గర ఒక 5 లక్షలు అప్పు చేస్తాడు, ఇదిగో ఇప్పుడే తీర్చేస్తున్నాను అని నేను ఇస్తానా అన్నాడు. నీకు అర్థమైందా? నేను చేసిన అప్పు నేను కట్టుకుంటే బాగుంది, పుట్టబోయే నా మనవడు వచ్చి నీ దగ్గర ఒక 5 లక్షలు అప్పు తీసుకుంటాడు గనక ఆ అప్పును నేనే కట్టేస్తున్నాను నేను ఇస్తే ఎంత వెర్రితనంగా ఉంటుందో. యేసుక్రీస్తు పుట్టబోయేవాడు పుట్టి పాపం చేస్తాడని తెలిసి పాపం చేయకముందే అతని కోసం రక్తం ఇచ్చాడా? ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న ప్రతి ఒక్కరూ ఆలోచించండి. క్రైస్తవులైతే మూర్ఖంగా ప్రశ్నిస్తున్న వాళ్ళకి మీరు కౌంటర్గా చెప్పండి, 77 ఏళ్ల క్రితము మన కోసం రక్త తర్పణ చేసిన వారు అల్లూరి సీతారామరాజు, ఆయన ఎప్పుడు చనిపోయాడు? నిన్న ఈరోజు. సుభాష్ చంద్రబోస్, ఆయన ఎప్పుడు చనిపోయారు? నిన్న ఈరోజు కాదు కదా. మహాత్మా గాంధీ, ఆయన ఎప్పుడు ప్రాణం పెట్టారు? 1857 సైనిక తిరుగుబాటు దగ్గర నుంచి ఎంతమంది, 100,000 మంది ప్రాణాలు పెట్టారు. అలా 100,000 మంది స్వాతంత్ర సమరయోధులు, మన పితరులు ప్రాణాలు పెడితే స్వాతంత్ర్యం వచ్చింది. ఎప్పుడో 77 ఏళ్ల క్రితం వచ్చిన ఈ స్వాతంత్ర్యం ఆ రోజున్న ఆ తరం వారికైనా మనకి కూడా వర్తించిందా? అదేంటిది, అది పుట్టబోయే మన కోసం కూడా ప్రాణం పెట్టారు వాళ్ళు. పెట్టారా పెట్టలేదా, చెల్లిద్దా? మరి ఇది ఎలా వర్తిస్తుంది? ఆ బైరాగ్ని అడిగాం అనుకోండి, మాట్లాడుకో. ఈ రక్తం నీకు స్వాతంత్ర్యం ఇచ్చింది, ఇది 77 ఏళ్ల క్రితం జరిగిన ఆ త్యాగం ఇప్పటికీ వర్తిస్తుంది, రాబో తరాలకు కూడా వర్తిస్తుంది. అర్థం లేని లాజిక్లు, అర్థం లేని కల్పన కథలు చెప్పకూడదు. అప్పు తీసుకున్నాను, మా మానవుడికి కట్టాను, ఇలాంటి లాజిక్లు ఎవరి దగ్గర పనికిరావు? క్రైస్తవుడి దగ్గర పనికిరావు.